మీకు తెలియదు పోతుంది. అది నాయకుడు ఎలా ఉంటాడో చూసా, చివరి కార్యకర్త వరకు అలాగే ఉంటాడు. దిలీప్ గారు 1 మినిట్ అండి, మన శ్రీరామ్ గారు మాట్లాడినాక మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. శ్రీరామ్ గారు, శ్రీరామ్ గారు చెప్పండి. చెప్పండి శ్రీరామ్ గారు. ఏంటంటే సరే, కౌలు రైతుల సమస్యలకు సంబంధించి చూసాము, నిజంగానే అక్కడ పరిష్కారం అయి ఉంటే ఈరోజు అంతమందికి 3,000 మంది ఉన్నారు, చెక్కులు ఇస్తూ ఉన్నారు, మా నాయకుడు కూడా చేస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక మిగిలిన అంశాలు పవన్ కళ్యాణ్ గారు ఎత్తిన రాజకీయ విమర్శలకు సంబంధించి, ముఖ్యంగా నన్ను పదే పదే సిబిఎన్, మమ్మల్ని సిబిఎన్కి బీటీం అంటున్నారు, బీటీం కాదు అసలు సిబిఎన్కి దత్తపుత్రుడు అంటున్నారు. నేను సిబిఎన్ దత్తపుత్రుడు అయితే మీరు సిబిఐకి దత్తపుత్రులు అని చెప్పి త్వరలోనే మిమ్మల్ని చాలా ప్రేమగా దగ్గరకు తీసుకుంటారని అనడం, కౌలు రైతుల దగ్గరకు కూడా వెళ్ళి, ఆ తర్వాత ఇంకొకటి షటిల్, మీరు చెర్లపల్లి షటిల్ టీము, మేము బి టీం అయితే అని చెప్పి అండము, ఇవన్నీ అంటే అక్కడ కూడా ఈ రాజకీయ విమర్శలను ఎలా తీసుకోవాలంటారు? ముందుగా మన రెడ్డి గారు పాపం, ఆయనకి అవకాశం ఇచ్చినప్పుడేమో ఆయన అసలు ఆయన అడిగిన ప్రశ్న సమాధానం చెప్పట్లేదు, మిగతా వాళ్ళందరికీ అడ్డం పడుతున్నారు. మీకు ఇచ్చిన టైంలో చక్కగా చెప్పండి, మిగతా వాళ్ళు మాట్లాడే అవకాశం లేకుండా చెప్పేసేయండి, ఇంకెవరు మాట్లాడడానికి ఉండదు కదా. సో సరే ఓకే, ఇప్పుడు ఎవరైనా రాజకీయ పార్టీ, ఇప్పుడు రెడ్డి గారు ఏం చేస్తున్నారు, రాజకీయంగానే మాట్లాడుతున్నారు అంతా కూడా. ఏ రైతులకు ఏం చేశారండి అంటే అది చెప్పకుండా మిగతా వాళ్ళు ఎట్లా ఉండాలి, వీళ్ళు ఎట్లా ఉండాలి. ఇప్పుడు రైతు భరోసాకిను, రైతులు కౌలు రైతుల సమస్యకిను ఏదో తెలుగుదేశమో లేకపోతే ఇంకో పార్టీయో కలిసిపోవడానికి, దానికి దీనికి అసలు ఏం సంబంధం? తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ కానీ విడివిగా పోటీ చేస్తే కౌలు రైతు సమస్య ఏమైనా తీరుతుందా, లేకపోతే వాళ్ళందరూ కలిసి పనిచేస్తే ఏమైనా కౌలు రైతు సమస్య తీరుతుందా, దానికి దీనికి సంబంధం ఏంటి అసలు? సో కౌలు రైతుల సమస్య ఈరోజు మీరు అడ్రస్ చేయవలసింది, దాన్ని మీరు అడ్రస్ చేయడానికి లేట్ చేశారు. లేట్ చేయడానికి కారణాలు ఏంటి అనేది మీరు ఆలోచించాలి. అది అందరికీ తెలిసిన విషయమే, రాష్ట్రంలో మీరు పరిస్థితి ఎలాగ ఉందనేది, ఆర్థికంగా పరిస్థితి ఎలా ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. దానివల్ల లేట్ అయింది, కొంచెం ఆగి చేస్తామని చెప్పడం ఏదో చెయ్యాలి దానికి, అంతే తప్ప వాళ్ళని వెళ్ళి తిట్టిపోసినంత మాత్రం ఏం అయ్యేది కాదు. ఇప్పుడు ఎలాగైతే రెడ్డి గారు ఇప్పుడు ఈ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారో, ఇప్పుడు ఆటోమేటిక్ గా జనసేన నుంచి కూడా వాళ్ళు అలాగే అడ్వాంటేజ్ రాజకీయంగానే మాట్లాడతారు. నువ్వు ఒకటంటే నువ్వు తలుపు, నువ్వు తమలపాకుతో ఒకటంటే అవతల తలుపు చెక్కతో రెండు అంటారు. అందువల్ల మీ తలుపు చెక్కతో రెండు ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకుంటున్నారు. మీరు మాట్లాడింది వాస్తవం, వాళ్ళు మాట్లాడింది వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళింది మాత్రం కూడా వాస్తవమే కదా, అది కూడా మనకు కాదలేం కదా. కాదండి కాదు, అది వాస్తవమే కదా, మనకు కాదలే కదా రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు నాయకులు, మాజీ ఎమ్మెల్యే గారు శంకర్రావు గారు అయితే, మాజీ మంత్రి డి శ్రీనివాస్ గారు అయితే స్వయంగా వల్లే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది కుట్రపూరితమైన కేసు అండి, ఇది చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి కాంగ్రెస్ అధిష్టానం వల్లే స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంతకంటే నిదర్శనం ఎక్కడైనా ఉందండి? కాదు, నేను అనేది మీ టైంలో మీరు ఇదే మాట చెప్పుకుంటే బాగుండేది కదా, మేము మాట్లాడేటప్పుడు అడ్డం పడి ఏదో ఒకటి మాట్లాడుతున్నారు మీరు, అది సమస్య. అంతేకాని మిమ్మల్ని ఏమంటలే నేను అనేది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా వేరే వాళ్ళతో కలవడం వల్ల కానీ, వేరే వాళ్ళు విడిపోవడం వల్ల కానీ కౌలు రైతుల సమస్య కానీ రైతుల సమస్య కానీ తీరుతుందా? రైతు భరోసా ఏమన్నా మీరు పెంచిస్తారా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని కలుపుకోకుండా ఒరిజినల్ గా మీరు ఏం చెప్పారో అది ఏమన్నా ఇవ్వగలుగుతారా? గతంలో ఇవ్వలేకపోయారు, గతంలో ఇవ్వలేకపోయింది కానీ భవిష్యత్తులో ఇవ్వాల్సింది కానీ కలిపి మీరు ఏమైనా ఇవ్వగలుగుతారా? రైతులు అనే పేరు పెట్టుకున్నారు కదా, మన వాళ్ళందరూ చెప్తున్నారు రైతు అని మీ పార్టీ పేరు పెట్టుకున్నారు కాబట్టి అలా ఏమైనా చేయగలుగుతారా? అది చెప్పండి, చెప్తే రైతులు సంతోషిస్తారు కదా. అలాగే మిగతా సమస్యలు మిగతా సమస్యల విషయంలో కూడా మీరు అడ్రస్ చేయండి, మీరు అడ్రస్ చేయండి. అడ్రస్ చేయలేకపోబట్టి కదా ఈరోజు మీ మీద వేలెత్తి చూపించాల్సి వస్తుంది. ఇప్పుడు నేను మొదటి నుంచి చెప్తున్నది ఏంటి, గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే చేయలేకపోయిందని ప్రజలు అనుకున్నారు, మీకు ఒక అవకాశం ఇచ్చారు, మీకు ఒకే ఒక్క అవకాశం ఉన్నారు, మీరు అడిగింది కూడా ఒకే ఒక్క అవకాశం, గుర్తుపెట్టుకోవాలి రెడ్డి గారు, మీరు ఒకే ఒక్క అవకాశం అడిగారు. ఒకే ఒక్క అవకాశం అడిగినప్పుడు ప్రజలు ఇచ్చారు, ఇచ్చినప్పుడు దాన్ని పూర్తిగా ఫుల్ఫిల్ చేసుకోవాలి కదా. గతంలో తెలుగుదేశం పార్టీలో గతం గురించి మళ్ళీ చర్చించుకుందాం, దిలీప్ గారు గతం గురించి మనం చర్చించుకుందాం, ఈ రోజు పరిస్థితి మీద ఈ రోజు మాట్లాడదాం.
నేను స్మూత్ గా చెప్తున్నా, నేను ఎవరిని ఏమి విమర్శించట్లా. సో వాస్తవాలు మాట్లాడుకుంటున్నారు కాబట్టి మాట్లాడుకుంటున్నాం. నేనేమంటున్నాను, మీరు ఏవైతే నవరత్నాలు ఇస్తున్నారో నవరత్నాలతో పాటు ప్రజలకి మిగతా బోర్డు అని సమస్యలు ఉన్నాయి, వాటిని అడ్రస్ చేయండి. ఈ రోజు మీరు మీరు ఏదైతే సమస్యలు ఇచ్చారు, మీరు అంతకు ముందు బాజుడే బాజుడే అన్నారు, ఈ రోజు మీరు దాన్ని అలా లేకుండా చేసి ఉంటే ఇంకా బాగుండేది కదా. ఈ రోజు మీరు కూడా అదే విద్యుత్ మీద వేస్తున్నారు, దాని మీద మళ్ళీ ఏమన్నా అంటేనేమో గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన అప్పులు అంటున్నారు. అందుకనే కదా మిమ్మల్ని తీసుకొచ్చింది. నేను అనేది అది అలా ఆ రోజు ఆ పరిస్థితి ఉందని మీరు చెప్పబట్టి ఈ రోజు మిమ్మల్ని తీసుకొచ్చారు. మూడేళ్ల తర్వాత కూడా మీరు అదే మాట మాట్లాడుతూ ఇంకా ఎక్కువ వాళ్ళ మీద ప్రజల మీద బాగుంటే ఎలా ఒకే ఒక్క ఛాన్స్ ని మీరు సద్వినియోగం చేసుకున్నారని ప్రజలు అనుకోవాలనే అవకాశం ఉంటుంది చెప్పండి. అలాగే మీకు చెత్త పన్ను దగ్గర నుంచి అన్నిటి మీద మీరు వరుస పెట్టి పన్నులు వేస్తున్నారు. ఆ పన్నులు వేస్తుంటే ప్రజల మీద భారం పెరిగిపోతుంది. ఈ భారాన్ని తగ్గించడానికి మీరు ఏం చేయగలరు? కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన బకాయిలు ఏ విధంగా రాబట్టుకోగలుగుతారు? మనకి విభజన సమస్యలు అనేక ఉన్నాయి, వాటిని ఏ విధంగా రాబట్టుకోగలుగుతారు? అవి రాబట్టుకుంటే కదా మీరు ఈ సమస్యలన్నింటినీ అడ్రస్ చేయగలుగుతారు. మీరు ఆ పని చేయకుండా అక్కడ మాత్రం మిత్రత్వం కావాలని చెప్పి మీరు అక్కడ కేంద్ర ప్రభుత్వంతో మిత్రత్వం వహించిన వాళ్ళు వాళ్ళు మీకు మీ సమస్యలు మీరు ఏవైతే రోజు వెళ్తున్నారో అడుగుతున్నారు, ఒకసారి మంత్రి వెళ్తున్నారు, ఒకసారి ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు, వినతి పత్రాలు ఇస్తున్నారు, ఏమీ జరగట్లేదు. జరగనప్పుడు మీ యాక్షన్ ఏంటి? అది కదా మీదంటే ఒక యాక్షన్. శ్రీరామ్ గారు వస్తే ఇమీడియట్ గా సమస్యలు పరిష్కరించండి. రాష్ట్రంలో అప్పులు మీరు ఏదైతే బాగుతున్నారో తగ్గించండి. మరి మీరు వచ్చినారు కేంద్ర ప్రభుత్వం చేసిన డబ్బులతో ఈ సమస్యలన్నీ పరిష్కరించండి. రైట్, మరి ఎక్కడికి పోతున్నాయి డబ్బులు? మరి చేస్తున్నాం, అన్ని చేస్తున్నామండి. రైట్, సప్తగిరి ప్రసాద్ గారు. సప్తగిరి ప్రసాద్ గారు, ఏంటంటే సరే కౌలు రైతుల సమస్యలు పక్కన పెడితే అక్కడ వేదికగా చేసిన పొలిటికల్ కామెంట్స్ ఏంటి అంటే అక్కడ చేయొచ్చు అంటారు అసలు ఆ పొలిటికల్ కామెంట్స్? తప్పేముంది మేడం, ఆయన పోయాడు రైతులకు సహాయం చేశాడు చేతి. ఇప్పుడు మాట్లాడితే చంద్రబాబు నాయుడు చేయలేదు, చంద్రబాబు నాయుడు చేయలేదు, చంద్రబాబు నాయుడు చేయలేదు నెత్తి మీద దుమ్మెత్తి పోసుకునే బదులు నువ్వు వచ్చి చేయొచ్చు కదా. మా తెలుగుదేశం హయాంలో 100,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోయినారు అని అనుకుందాం. నువ్వు ముఖ్యమంత్రి మూడేళ్ళు అయింది కదా, ఆ పవన్ కళ్యాణ్ గారు పోయినంత తీరుపాటు నువ్వు మోలేకపోయినావు. ఇంటింటి పెద్దప్ప 3 లక్షలు తీసుకో, 5 లక్షలు తీసుకో, ఏదో పొరపాటు జరిగిపోయింది చంద్రబాబు నాయుడు హయాంలో చెప్పొచ్చు కదా. మా హయాంలో జరిగింది కదా ఆత్మహత్యలు, నీ దగ్గర డేటా ఉంటుంది కదా, నీ దగ్గర డబ్బు ఉంది కదా, పుష్కలంగా డబ్బు సంపాదిస్తున్నావు కదా, నువ్వు అప్పులే చేయకుండా. మరి రైతులు కాదు గొప్ప, అదో వదిలేసేందుకు ఊరికే పోకూడదు మాటల్లో. చే ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేనేమంటాడు, నువ్వు సిబిఐ దత్తపుత్రుడు అంటున్నావు, ఆయన సిబిఐ దత్తపుత్రుడు అంటాడు. తప్పే ఉంది, నువ్వు ఒకటి వెళ్ళావు ఆయన 4 అన్నాడు. గొప్ప ఆయన చెప్పింది కూడా వాస్తవమే కదా, సిబిఐ దత్తపుత్రుడే కదా ఈయన. మన ఆయన ఎప్పుడు వినండి దిలీప్ రెడ్డి గారు, మీరు డిబేట్ లో కొంచెం ఆవేశపడకూడదు. మా నాయకుడు సిబిఐ గడప కూడా తగ్గినోడు కాదు. ఇప్పుడు ఏ రోజు చంచల్ కూడా జైలు అన్నం తిన్నాడు కదా మా నాయకుడు. మీ నాయకుడు పోయినట్టు లేదు నువ్వు చెప్పాలా? మరి వినండి, ఎందుకు ఆయన ఎవరిని మాట్లాడి ఇవ్వడం లేదు, ఆయన ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతున్నాడు అర్థం కాలేదు. మాట్లాడగానే మీరు మాట్లాడదురు. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు నాకు టైం ఇచ్చారు, నన్ను ప్రశ్నించారు. ప్రసాద్ గారు మీరు కన్ఫర్మ్ చేయండి, మనకు సమయం కూడా తక్కువ ఉంది. దిలీప్ రెడ్డి గారు మీరు 1 నిమిషం ఆగండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు, పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు నిజం ఉంది, వాస్తవం ఉంది, యథార్థం ఉంది. ఈయన ఆయన సిబిఐ సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు అన్నాడు. ఆయన రివర్స్ లో నేను సిబిఐ దత్తపుత్రుడు అన్నాడు, నిజమే కదా అండి. నీకు డౌట్ ఏదైనా ఉంటే జేడి లక్ష్మీనారాయణ గారిని పిలిపించి ఒకసారి ఫోన్ కాల్ తీసుకుని అడగండి. లేదు మన ఇద్దరు మధ్య ఏదైనా డౌట్ ఉంటే పెద్దలు త్వరగా శ్రీరామ్ గారు ఉన్నారు, ఆయన అడిగి ఆయన చెప్తారు. ఎవరు ఈయన చంద్రబాబు నాయుడు గారు సిబిఐ కోర్టు పోతున్నాడా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టు పోతున్నాడా, లేకుంటే ఇంకొకరు పోతున్నారు, ఆయన చెప్తారు కదా. ఏ మాదిరిగా స్టేలు మీకు ఇవ్వరు,
ఎందుకంటే ప్రేమ్ ఆఫ్ ఫేస్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి, నేను చేసినటువంటి ఆర్థిక నేరాలు ఉన్నాయి కాబట్టి ప్రేమ్ ఆఫ్ ఫేస్ ఇవ్వరండి. ఇది ఎలా వినండి, స్టేల్ ఇదేమి పుల్లారెడ్డి స్వీట్ ఏం కాదు, పోతే అడిగి తెచ్చేయండి స్టే. ఇది అవునండి, ప్రేమ్ ఆఫ్ ఫేస్ ఎవిడెన్సెస్ ఉంటే వినండి, వినండి దిలీప్ రెడ్డి గారు, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ప్రేమ్ ఆఫ్ ఫేస్ ఎవిడెన్స్ ఇన్ ఎనీ కేస్ కోర్ట్ విల్ నాట్ గివ్ స్టే, ఇవ్వదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు స్టేలు కావాలని 4-5 సార్లు తిరిగి సుప్రీంకోర్టు పోతే, నాయన నువ్వు చేసిన నేరాల పైన ప్రైమ్ ఆఫ్ ఫేస్ ఎవిడెన్స్, నిన్ను నమ్ముకున్న ఐఏఎస్ ఆఫీస్ లో చాలా మంది జైలుకి పోయినారు, ఇవ్వలేం తండ్రి అని చెప్పి చెప్పారు. స్టిల్ అది స్టే అనేది ఇట్స్ ఎ రైట్, ఎవరైనా స్టేలు అడగొచ్చు. నా పైన కేసున్నా నేను అడగొచ్చు, నీ పైన కేసున్నా స్టే అడగొచ్చు, ఇవ్వాలా ఇవ్వకూడదని కోర్టు డిసైడ్ చేస్తుంది. దానిపైన ఎందుకు ఊరికా అంతెందుకండి, ఎందుకు ఈ రాద్ధాంతం అంతా? ఇప్పుడు మీ నాయకుడు ఏదో పోయి 1 లక్ష రూపాయలు లేకుంటే 7 లక్షల రూపాయలు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు ఇచ్చేసింటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పోయే ఛాన్స్ లేదు కదా. మీరు చెప్తున్నారు కదా ఈ ఆత్మహత్యలు అన్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది అంటున్నారు కదా. సరే అనుకుందాం, మీరు 3 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే 3,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకునేసినారు అని అనుకుందాం. మీరు అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అయింది కదా, ఆ తాడేపల్లి ప్యాలెస్ లో ఇచ్చిన బటన్లో బదులు నేరుగా పోయే వాళ్ళ రైతులు గిద్దప్ప పాపం రైతులు ఆత్మహత్య చేసుకునేది. మీరేమంటారు అంటే అసలు కౌలు రైతుల దగ్గరికి వెళ్ళి కనుక రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చుంటే, సరే గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు అనుకుందాం, ఈ రోజు ప్రభుత్వమే, ఎందుకంటే ఆ రోజు పాదయాత్రలో చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వమే కనుక పరిహారం ఉంటే ఈ పరిస్థితి, ఈ అవకాశం పవన్ కళ్యాణ్ వచ్చేది కాదు కదా అనేది మన సత్యగిరి ప్రసాద్ గారు అంటున్నారు. ఏమంటారు తప్పకుండా ప్రభుత్వం నుంచి వాళ్ళకు సహాయ సహకారాలు అందుతాయి 100 రూపాయలు. ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారంటే వెనక్కి తీసుకోవడమ్మా, రైట్ పరిస్థితుల్లో చాలా ఖచ్చితంగా తీసుకోవడం, మామూలుగా తీసుకోవడం. దిలీప్ రెడ్డి గారు 1 మినిట్ థ్యాంక్ యూ అండి. అదేవిధంగా సప్తగిరి ప్రసాద్ గారు, సౌజన్య గారు, తురగా శ్రీరామ్ గారు మహా డిబేట్ లో పాల్గొన్నందుకు, మొత్తం మీద ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక జనసేన పార్టీగా, ప్రతిపక్షంలో ఉన్న ఒక పార్టీగా వెళ్ళి కౌలు రైతుల్ని ఆదుకున్నప్పుడు 7 లక్షలు మీరు ముందుగా హామీ ఇచ్చినట్లుగా కౌలు రైతులకి 7 లక్షలు ఇస్తారా లేదా అని అనేది ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఖచ్చితంగా ప్రభుత్వం కౌలు రైతుల్ని మాట ఇచ్చిన ప్రకారం ఆదుకోవాల్సిందే అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలి అని అనేది ఈరోజు మహాడిబేట్లో వచ్చిన అభిప్రాయం. ఇది ఈరోజు మహాడిబేట్. రేపు మరిన్ని అంశాలతో మహాడిబేట్లో మళ్ళీ